అలాగే భారతీయ జనతా పార్టీతో మనకున్న సంబంధించి ఇందాక చాలాసార్లు మొన్న పోయినసారి వచ్చినప్పుడు కూడా నివర్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా అన్న మనం తిరుపతి పార్లమెంట్ మనమే కంటెస్ట్ చేయాలి, ఇది మనకి మీ కుటుంబ పరంగా ఇది మన బలమైన స్థానం, మనమే చేయాలి. ప్రతి చోట ఇంకా దారులు వస్తుంటాయి, ఇంత కింద దిగుతుంటే కూడా నేను ఆపి మరీ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మన నాయకులు పిఎస్సీలో ఉండే నాయకులు కూడా చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి ఉన్నంత అవగాహన, వారు చూపించేంత గౌరవం ఇక్కడ మాకు కనిపించట్లేదు అనేది, రాష్ట్ర స్థాయి నాయకత్వంలో కనిపించట్లేదు అనేది చాలా బాగా మన పిఎస్సీలో తెలియజేశారు. ఒకసారి ఒక భావోద్వేగం కావచ్చు, లేదంటే కొంచెం ఆ ఉత్సాహం కావచ్చు, ఒకసారి మాట తోచు, కానీ ఒక కలిసి ఒక సయోజ్యత ముందుకెళ్దాం అనుకున్నాం. చిన్న చిన్న తప్పుల్ని మనం సవరించుకొని ముందుకెళ్ళాలి తప్ప ఆ తప్పులు ఆ ప్రయాణాన్ని ఆపకూడదని మేము మనస్ఫూర్తిగా నమ్ముతాం. అది మీరు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. మీ మనసుకి నొప్పించే పరిస్థితులు ఏదైనా ఉంటే ఖచ్చితంగా గతంలో జరిగినప్పుడు వారి నాయకత్వానికి మేము స్వయంగా నేనే తెలియజేశాను. ఎందుకంటే మా నాయకులు మా జన సైనికులు మా ఆడపడుచులు ఇబ్బంది పడుతున్నప్పుడు నేను ముందుకు తీసుకెళ్ళడం కష్టంగా ఉంటుంది ఈ ప్రయాణాన్ని. అందుకని దయచేసి దీన్ని అందరికీ తెలియజేయాలంటే చాలా బాధ్యతగా అందరూ సరిదిద్దుకున్నారు. అంటే అదేదో మేము కావాలని చేసిన కదా, చిన్న చిన్న పొరపాటు జరిగినాయి, అది సరిది. మీరు దాంట్లో తర్వాత కూడా మీరు చూసిండొచ్చు కరెక్షన్స్. సో తిరుపతి పార్లమెంటుకి ఎవరు కంటెస్ట్ చేయాలి? జనసేన, భారతీయ జనతా పార్టీ. దీని మీద ఒక ఎక్సైజ్ ఒక అవగాహన కొంచెం, కానీ దాని మీద ఇంకొంచెం పటిష్టమైన నిర్ణయం తీసుకోవడానికి ఇంకొక రెండు మూడు సిట్టింగ్స్ మేము కూర్చోవాలి, ఇంకో రెండు పర్యాయాలు కూర్చోవాలి. ఇంకో పర్యాయం హైదరాబాద్లో కూర్చున్నాక కానీ, మంగళగిరిలో కూర్చున్నాక కానీ, ఆఖరి పర్యాయం మేము ఢిల్లీలో కూర్చొని అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ జనసేన అభ్యర్థి అయితే ఖచ్చితంగా తిరుపతి పార్లమెంటు ఉన్న అన్ని 7 నియోజకవర్గాలు నేను విస్తృతంగా తిరిగి అందరి మద్దతు కూడగట్టుకొని దానికి భారతీయ జనతా పార్టీ మనకి ఎంత మద్దతు తెలుపుద్ది అది కూడా వాళ్ళు తెలియజేస్తారు. లేదు కానీ మనం అలా కాదు, భారతీయ జనతా పార్టీ చేసే పక్షంలో ఇందాక మన నాయకులు కూడా ఏమడిగారంటే చాలా అంటే ఇది ఏమడిగారు ఇందాక మన పిఎస్సీలో కూడా చాలా అందరూ తెలియజేసింది. పిఎస్సీని కూడా మీరు కూర్చోబెట్టి దాదాపు కొన్ని వేల మందిని అభిప్రాయం తీసుకొని చెప్పే కమిటీ అది. వాళ్ళు కూడా అడిగింది ఏంటంటే జిహెచ్ఎంసీ అంత ప్రతిష్టాత్మకంగా ఒకవేళ జనసేన చేయకూడదు, లేదంటే మనకి జనసేన కాకుండా ఒకవేళ భారతీయ జనతా పార్టీ చేయాలనుకుంటే మా అభ్యర్థన మాకు ప్రజల నుంచి మేము సేకరించింది జిహెచ్ఎంసీ అంత ప్రతిష్టాత్మకంగా భారతీయ జనతా పార్టీ చేస్తే మేమందరం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇట్లాంటివన్నీ చాలా చంకా ఇంకో రెండు మూడు అంశాలు చెప్పట్లేదు నేను ప్రస్తావించలేను ఇక్కడ. సో ఇదేంటి, ఇది ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది మనకి భారతీయ జనతా పార్టీకి. మోదీ గారితో నా ప్రయాణం ఈ రోజు కాదు, 2014 నుంచి వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు విభేదం లేదు నాకు. కేవలం కొన్ని రాష్ట్ర సమస్యల గురించి 1-2 సార్లు ప్రస్తావించాను ఆ పోరాట యాత్రలో ఉన్నది తప్ప, వ్యక్తిగతంగా నేను ఉంటే ఇష్టం ఉండి కూడా మన రాష్ట్ర ప్రయోజనం కోసం ఆ పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో నేను ఆ పర్యటన అంతా జరిగింది. కానీ ఇప్పుడు రాష్ట్ర సుస్థిరత కోసం ఏం చేయాలి, ఇవన్నీ అనేది చాలా చాలా బలంగా అందరం కూర్చొని ఎలా చేయాలి, రెండు పార్టీలకి బలోపేతం అవ్వాలి, ఒక ఆల్టర్నేట్ ఒక పార్టీ బలంగా ఉండాలి, ఒక అలయన్స్ బలంగా ఉండాలి. అది జనసేన, భారతీయ జనతా పార్టీ అందరూ వాళ్ళు నమ్మింది, భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం నమ్మింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అది ఎవరికి మనం వెళ్తాం అనేది ఒక 1 వారం రోజులు కదా, ఒక 1 వీక్లో మనం తెలియజేస్తాం. దాన్ని బట్టి మనం ముందుకెలా వ్యూహం చేద్దాం, ఈ వ్యూహాలు ఎలా తీసుకెళ్దాం, ఈ ఎలక్షన్స్కి ఎలా ప్రిపేర్ అవుతాం మీకు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ప్రతి నియోజకవర్గం ఇది మీకు ఎలక్షన్స్లో లా పోయినసారి సరైన సమయం లేదు, ఈసారి మీకు చాలా బలమైన సమయం ఉంది, చాలా ఎక్కువ సమయం ఉంది. మీరందరూ మంచి బలమైన నాయకత్వం ఉంది ఇక్కడ. పోరాటం నాయకత్వం నా ఉద్దేశం పేరున్న వాళ్ళని కాదు, బలంగా నిలబడగలిగేవాడు. ఉదాహరణకి వినుక కానీ వాళ్ళు వారి మీ
వినోద్ గారిని వాళ్ళు చేసిన విధానం, అంటే వాళ్ళ మీద ఎన్ని ఇబ్బందులు పెట్టిన, బలంగా నిలబడిన విధానం, ఆవిడ ఆయన ఆయన ఆవిడ భర్త మీద కానీ బలంగా నిలబడ, అంటే వాళ్ళు వెనక ఏదో కూర్చోబెట్టి పెద్ద పెద్ద కాటికాట బలంగా ఒక ఆలోచన విధానంతో పోరాట జరిగే సత్తా ఉన్నవాళ్ళు. అలాంటి నాయకులకి మేము బలంగా నిలబడి ఉంటాం, మేము తెలియజేసుకుంటాం. కాదు చాలా జాగ్రత్తతోటి ఉండండి, మీరు ఆలోచనతోనే యుద్ధం చేయండి. మీరు అంటే గొడవ పెట్టుకున్నప్పుడు ఆచితూచి వంద ఆలోచించండి, గొడవ పెట్టుకోవాలనుకున్నప్పుడు. ఒకసారి గొడవ పెట్టుకుని నేను వెనక్కి వెళ్ళకూడదు, వాళ్ళు మడం తిప్పుతారేమో కానీ మనం మడం తిప్పకూడదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.